అన్నది తెలిసాక ఇంక విడిగా ఏమీ లేదు, అందరిలోనే అంతటా తానే ఉన్నాడు. ఇంకా భయం ఏముంది? అంతవరకు తెలియక గొంగళీ పులి వేరు, నేను వేరు, ఎల్ప వేరు, కుక్క వేరు, పులి వేరు, అలాంటి పెద్ద పుణ్య సింహం దగ్గరికి వెళ్ళి కూర్చుని మనం మింగేమని కాదు. ఏంటి మనం రజో గుణం లేకుండా, తమో గుణం లేకుండా, సత్వగుణంతో తనతో తాను ఉన్నప్పుడే విషయం మనకే అర్థం ఉంది. ఇప్పుడు అందరం ఇలా ఊరకు ఉండగలుగుతున్నాం, కారణం ఏంటి చెప్పండి? అందరం సమిష్టిగా ఇక్కడ ఉన్నాం, కారణం ఏంటి? సో ఒక్కొక్కరికి పేర్లు తెలీదు, ఊర్లు తెలీదు, ఏమీ తెలీదు, ఊరికే అలా అయ్యే అని నవ్వుకుంటున్నాం. ఇందువల్ల నేనే అంత సబ్జెక్ట్ గురించి ఉన్నది యథార్థం అన్నాక ఇంకేమి ఉండదు, తేలికతనం అందుతుందమ్మా. అందువలన దేహభావన వేయడాలి. దేహభావన వేయటంటే ఏంటి? దేహంతో ఉంటూ లోపల అంతా తానేగా ఉంటే భావన వేయటం. అంతకుముందు నేను నాది, నేను నాది, నా వాళ్ళు పరిమితిగా ఉండేవాడు. ఇప్పుడు అంత తానే, తానే అంత లేనిది లేకుండా ఉన్నది ఉన్నట్టు ఉంటున్నాం. విడిగా ఇంకెక్కడున్నాం చూడండి, ఈ అనంతంలోనే కదా ఉన్నాము, ఎక్కడున్నాం విడిగాది? విడిగా ఉండటానికి లేదు కదా అవకాశం. చూడండి, పైన కింద పక్కన ఎటు చూసినా తానుగానే ఉండగలుగుతుంది. మరి ఇంకా విషయం ఏముందమ్మా? ఇది ఒక్కటి, ఈ పాయింట్ తోటే మొత్తం మనకు జన్మ లగ్నం చేసేసి స్వరాజ్యం వచ్చింది. కృష్ణుడు పుట్టాడు, బాగానే ఉంది కృష్ణాష్టమి.